F2 తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి చేసిన యానిమేషన్ ఒక మూవీ, ఇది వాయిస్ ఇచ్చిన మూవీ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ ప్లెజర్. సో మీ కనెక్షన్ విత్ డిస్నీ అండి, ఇప్పుడే నేను నా కనెక్షన్ విత్ డిస్నీ చెప్పాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను డిస్నీని అండ్ ఇట్స్ మై ఫేవరెట్ అండ్ మీ కనెక్షన్ విత్ డిస్నీ. నో, అందరికి లాగే డిస్నీ ఫిల్మ్స్ ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడి. పిల్లలు ఉన్నప్పుడు అన్ని సినిమాలు చూసాం, అన్ని యానిమేటెడ్ ఫిల్మ్స్. సో ఈసారి డిస్నీ వాళ్ళు జీని క్యారెక్టర్ పిలిచినప్పుడు ఐ వాజ్ రియలీ వెరీ థ్రిల్డ్ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. ఎందుకంటే ఒక అద్భుతమైన లైవ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ మన తెలుగు ప్రేక్షకులకి రావాలంటే, అండ్ దే ఆస్క్డ్ మీ టు గివ్ ద వాయిస్ ఫర్ జీనీ. సో ఇట్ వాస్ క్వైట్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇలాంటి సినిమా మన తెలుగు వర్షన్లో రావాలి, అందరూ చూడాలని నేను ఐ గాట్ అసోసియేటెడ్ విత్ దెమ్. So I was very happy being associated. That's nice, Andy. Ante genie ante normal ga wishes istu untadu meek varun ga wishes anni grant chestunanu. So I was quite happy. Thank you, sir. Varun garu, you are very lucky actually, endukante mee wishes grant chese vallu meeku mee munde unnaru kabatti. So how is it, Andy? How is it playing this role Aladdin-ni through your voice? First thing, నేను చిన్నప్పుడు అలాదిన్ మూవీ చూడడం కానీ ఇష్ట ప్లే అలాదిన్ మోస్ట్ గేమ్ ఉండేది. సో ఐ వాజ్ రియల్ ఇన్ టు లాట్ ఆఫ్ దిస్ డిజనీ సినిమా అన్నీ చూసామండి మా చెల్లి నేను చిన్నప్పటి నుంచి గ్రోఅప్. బట్ ఒక నా చైల్డ్హుడ్లో ఇంత మెమరబుల్ ఫిల్మ్కి నేను వాయిస్ లెండ్ చేయడం అనేది ఆ ఆపర్చునిటీ రావడం ఐ ఫీల్ రియల్ లక్కీ. అంటే ఇట్స్ అక్కడ పైన స్టార్స్ ఉంటాయి తెలుసా, మనం ఏదనుకుంటే అవి గ్రాంట్ చేస్తూ ఉంటాయి, అందుకనే మంచి చేయాలి. లక్కీగా అనుకోలేదు కానీ అయినా అయింది. దట్స్ వండర్ఫుల్ వాయిస్ ఇవ్వడం కానీ జస్ట్ సీ ది ఎంటైర్ మూవీ. అందరికన్నా ముందు నేను చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు. ఇట్స్ ఫెనామినల్, ఇట్స్ వెరీ నైస్. ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, యూనో, చాక్ చేయడం ఒకటి, ఇంకో వాయిస్ ఇవ్వడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్, అండ్ ఐ యాక్చువల్లీ ఎంజాయ్ ది ప్రాసెస్. కూల్, ఫ్యాంటాస్టిక్. మరి వెంకటేష్ గారు మీరు చెప్పండి, బికాస్ మేము ఇప్పుడే ట్రైలర్ చూసామండి, వాయిస్లో కూడా మంచి మాడ్యులేషన్స్ ఉన్నాయి, హ్యూమర్ ఉంది, చేంజ్ ఉంది, రకరకాల ఉన్నాయి. సో ఏం ఎంజాయ్ చేశారు, వాట్ వాజ్ ఇట్? బికాస్ వాయిస్ ఇవ్వడం, మీరు చేసిన సినిమాకి వాయిస్ ఇవ్వడం ఒక లెక్క, ఇలా ఎవరో చేసిన సినిమాకి వాయిస్ ఇవ్వడం మరో లెక్క. అంటే జీనీ క్యారెక్టర్ వాయిస్ ఇవ్వడం అనేది ఒక చిన్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే జీనీ క్యారెక్టర్ వాడు పర్సనాలిటీ ఇస్ మెగ్నానిమస్ పర్సనాలిటీ, a character which you know he's like a mentor to his you know Aladdin, and a perfect character to lend a voice to, and I was really happy. And this is the first time unko character voice evatom jarigindi, and beginning konjam kashtanga anipinchindi endukante there's so much magic, so much fun in the character. And you know Will Smith, his body language is pretty crazy. I mean, he's quite wild, he's magical, and he's moving all the time. So chala fast untaru aina. So it took some time, but then I got into the character and really enjoyed the character. So I think mana telugu audience tappakunda baaga enjoy chestaru, and naaku koncham comedy cheyatam nijangane ishtam, and I meer cinema chuste tappakunda it's quite crazy. I mean meeru meeru kabatha inkavaru set garemo ani kuda anipistanu naaku because of the comedy movies meer chesanu ippudu varaku. Anta anta cheppadle tappakunda, I mean the character lone oka chinna you know thrill ఉంది, అండ్ సో ఐ థింక్ ఎనీబడీ యునో వాంట్స్ టు డూ అ నైస్ క్యారెక్టర్ విల్ షోర్లీ గెట్ ఇన్వాల్వ్. దానికి నేను ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేశాను, అండ్ ఆల్సో తెలియకుండా ఐ మీన్ మొన్నే F2లో ఆయన వన్ వరుణ్కి ఒక మెంటోర్ లాగా గైడ్ లాగా ఉన్నాను. దీంట్లో కూడా ఒక మ్యాజికల్ క్యారెక్టర్కి వచ్చి యూనో ఐ హెల్ప్ హిమ్, ఐ గైడ్ హిమ్ టు గెయిన్ హిస్ లవ్. సో తెలియకుండా అలా ఆయన దెర్స్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ దిస్ ప్రాసెస్ యూనో ఐ హెల్పింగ్ హిమ్. సో మొన్న F2లో కూడా అదే ఫ్రెండ్షిప్. F2లో తప్పుదారి పట్టించారు, ఇందులో కరెక్ట్ దారి. గుడ్ వన్. ఓకే, సో వరుణ్ గారు మీరు చెప్పండి, ఒక అలాదీన్ క్యారెక్టర్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇట్స్ బాయ్ నెక్స్ట్ డోర్ యాక్చువల్లీ, అండ్ జీనీ ఇస్తాడు, గ్రాంట్స్ తీసుకుంటారు, వాట్ ఎవర్, కానీ మూడే ఉంటాయి పాపం. అలాంటివి ఇంకా మీకు మిగిలిపోయిన ఆశలు ఏమైనా ఉన్నాయా విచ్ యూ వాంట్ ఆస్ ద జీనీ? నిజంగా మీకు ఒక ల్యాంప్ దొరుకుతాయి ఇప్పుడు. నిజంగా మూడు సరిపో కోరికలు చాలా చాలా టఫ్ క్వశ్చన్ అండి, ఆలోచించి చెప్పాలి దానికి. ఆలోచించండి. డెఫినెట్లీ వన్ థింగ్, ఐ వాంట్ టు స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్, దట్స్ వన్ విష్. ఆమేన్, ఆమేన్, మే ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్.
వెల్, ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్. అండ్ ఇప్పుడు మా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు, సో యూ అండ్ ఏస్ క్వశ్చన్ ఆన్సర్స్కి సిద్ధం. సో మీకు మైక్ ఇస్తామండి, ఇఫ్ యూ కెన్ రేజ్ యూర్ హ్యాండ్ అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. And I'm really glad it was Will Smith, and I always enjoyed Will Smith's films, and he's done an outstanding job in this film, so I was really happy doing the Telugu version. F2 journey Aladdin ki an advantage ayyindi, F2 journey Varun tho. No, Aladdin because that is a classic film, and Telugu audience tappakunda adi baaga enjoy chestaru. But the thing is, both of us doing it for the film was coincidental, and it was really nice iddaram aa cinema cheyatam ekkado characters lo similarities unnayo inta cheppinattu F2 lo kuda nenu tannu beginning konju tease chesina tarvata konju guide chestane unnanu deentlo kuda alane beginning edipisthane untanu but tarvata mellaga friendship develop avuta untadi so you'll see the film, you'll really like it, it'll grow onto you. Yeah, Andesh garu, I have a question. ఇప్పుడు చూసిన 1.5 minute or 1 minute ట్రైలర్లోనే చాలా వేరియేషన్స్ కనిపించినాయి మీ వాయిస్లో, ఎలా అండి అది ఆ మాడ్యులేషన్ అంత, అంటే మీ రెగ్యులర్ సినిమాలో కూడా అంత వేరియేషన్స్ కనిపించలేదు ఎప్పుడు? నిజంగానే అది చాలా ఛాలెంజింగ్ ఉండింది, అంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ డే చూసిన తర్వాత కొంచెం కంగారు పడ్డాను, అంటే ఇది చేయగలవా లేదని, ఎందుకంటే ఇట్ వాస్ వెరీ వెరీ న్యూ, కొంచెం యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయాను కూడా ఇంటికి వెళ్ళి, ఇదేంట్రా ఇరుక్కున్నానా ఏంటి జీనీ క్యారెక్టర్లో ఇలా అని. బట్ దట్ వాజ్ రియల్ ఛాలెంజ్, అండ్ ఒకసారి దాంట్లో వెళ్ళిపోతే ఐ రియలైజ్డ్ యూనో ఇట్ ఇస్ ఫన్ అండ్ ఐ జస్ట్ ఈవెన్ ఐ ఫ్రీక్డ్ అవుట్, నాకు కూడా చాలా బాగా ఐ మీన్ బాగా ఎంజాయ్ చేశాను. యా, హాయ్, ఐమ్ తరుణ ఫ్రమ్ టీవీ 9. మై క్వశ్చన్ ఇస్ లైక్ హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, బికాస్ when a script is given every actor they practice, so I would like to know that. Adi ekkado nenu telikunna nijajeevithamlo kon genie lanti vaadu nenu, I mean I'm quite a crazy character at home with my children, valaki adigindi ichanu, I'm granting their wishes, and there's a lot of fun. I'm basically like quite energetic and quite crazy every day, so I think Will Smith's character also is like that. And కొంచెం హోంవర్క్ చేశాను, ఎందుకంటే ఎస్పెషలీ ఇన్ ద వాయిస్ మాడ్యులేషన్లో ఐ న్యూ యూ హ్యాడ్ టు గెట్ ఇట్ రైట్, బికాజ్ విల్ స్మిత్ డిడ్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్, అండ్ మన తెలుగు ఆడియన్స్కి అది రావాలి, రీచ్ అవ్వాలి, తప్పకుండా కరెక్ట్ చేస్తేనే అది బాగా ఎంజాయ్ చేస్తారని దీంతో కొంచెం సీరియస్గానే తీసుకొని ఐ డిడ్ ఐ మీన్ ఐ హోప్ ఆడియన్స్ లవ్ ఇట్ వాట్ ఇట్స్ కమ్ అవుట్ వెల్ దట్స్ వాట్ ద ప్రొడ్యూసర్స్ హావ్ టోల్డ్ మీ ఇఫ్ రియలీ యూ బికమ్ అ జీనీ and you can go to anybody in the film industry and just go and have some fun, evartho eltharu evar degariki eltharu, I'll keep him, andar degariki eltanani okka degariki, keep him with me, I'll keep him with me if he's a genius. Sir, hi Varun garu, ee character kosam dubbing ki meerentha ayana preparations ela saagayi? Maulaga nen chese cinemalu kuda dubbing time replicate cheyali mana oka closed room lo chuttupakkala em lekunna, it's actually a tough thing to dub. కానీ ఈ సినిమాకి వచ్చినప్పటికీ నేను చేసిన సినిమాలో అంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు, అంటే ఆల్రెడీ డైలాగులు నేర్చుకుని ఆ డైలాగులు ఓవర్ అండ్ ఓవర్ చేసి చేసి కొంచెం ఈజీగా ఉంటుంది చెప్పడానికి. బట్ ఈ క్యారెక్టర్కి వచ్చినప్పటికీ ఇట్స్ సంథింగ్ యూనో యాక్ట్ మేం చేయలేదు, బట్ ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పట్టుకుని అవి మ్యాచ్ అవ్వడానికి, ఇంకోటి ఇంగ్లీష్లో ఉంటుంది సో ఆ ట్రాన్సిషన్ తెలుగులో కరెక్ట్గా లిప్సింగ్ చేయడానికి ఇట్ వాస్ లిటిల్ టఫ్, బట్ కష్టంగా ఉన్నా ఇట్ వాస్ నైస్. నాకు మెయిన్ అదే అన్న, చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ ఫిల్మ్కి నేను అలా ఇస్తున్నానన్న ఒక చిన్న థింగ్ కెప్ పుషింగ్ మీ, అండ్ వెంకటేష్ గారితో చేస్తున్నాను అనేది మధ్య ఆయన నాకన్నా ముందే డబ్బింగ్ చెప్పేశారనమాట. సో నాకు ఎక్కడైనా ఆగిపోతే ఆపి వెంకటేష్ గారు క్లిప్ వేయండి అని చెప్పి ఆయన చూసి తర్వాత మళ్ళీ ఏదో చేస్తూ ఉండేవాడిని. కొత్తగా బియర్డ్ లుక్లో ఉన్నారు, దాని గురించి చెప్తారా? దిస్ ఇస్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్, సో యా, ఐ యామ్ గోయింగ్ ఫర్ దట్. సర్, హాయ్. F2లో మీ ఇద్దరు కాంబినేషన్ ఆన్ స్క్రీన్ చూసాము, హియర్ ఇట్స్ గోన్ బి ఆఫ్ స్క్రీన్. సో మా అందరికీ అనిపించింది వీళ్ళిద్దరిది భలే వర్కౌట్ అయిందని. సో ఎట్ సమ్ పాయింట్ యూ బోత్ వుడ్ హ్యావ్ బీన్ కన్విన్స్ దట్ ఇట్ వెంట్ రియలీ క్రేజీ. సో మీ ఇద్దరికి కూడా కెన్ యూ జస్ట్ టెల్ అస్ వన్ పాయింట్ వేర్ యూ బోత్ వేర్ లైక్ ఫెల్ట్ భలే ఉంది మా ఇద్దరిది అని? You mean while dubbing? What, dubbing and acting? Your combination of chemistry, whatever you call no, it. No, that's the, in fact, people love the combination because, like I said, తను కోరికలు కోరుకున్నప్పుడు నేను when I first come and, you know, see him, and I grant the wishes,
the way I go about training him and the way I go about, you know, tutoring him, and I think it's so funny, and the way I tease him is so funny. And then I immediately look back at, you know, F2, how, when he says he's going to get married, and that crazy expression, yeah, Nezwa, you know, that kind of thing. So a lot of expressions are very loud and funny, and, you know, but the thing is, the magical part is very interesting, and more than the thing, there's so much music. The music is outstanding. And so dialogue the part, a musical tone lo eltu. We've not seen Telugu screen, audience have not seen such a kind of, see, animation film was different. But this live action drama is going to be outstanding. And Varun's character, Aladdin, is so cool. He's, you know, trying to get his love. He'll tell about his love story. The thing is, నాకు ఈ క్యారెక్టర్ చేయమని చెప్పిన ముందు వెంకటేష్ గారు చేస్తానని చెప్పాడు. సో దట్ ఈస్ ఈవెన్ దో ఐ లైక్ అలాదీన్ ఐ వాంటెడ్ డబ్ ఫర్ ఇట్ వాట్ ఎవర్ వెంకటేష్ గారు చేస్తున్నప్పుడు ఇంకా దేర్ వాస్ నో థింకింగ్ ఫర్ మీ. ఐ థాట్ ఎఫ్ టూ మన చేసిన తర్వాత దేర్ ఇస్ అ సర్టన్ మా వాయిసెస్ విన్నా కూడా ఎంతో కొంత రిలేటబుల్ ఉంటుంది జనాలకి అనే ఉద్దేశంలో బాగుంటుంది అనిపించింది. సో ఈ సినిమా వైల్ యూఆర్ డబ్బింగ్ ఫర్ అలాదీన్ యూ ఆల్మోస్ట్ లైక్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్. So is there anything that you relate yourself with one feature or characteristic of Aladdin? He's basically very simple. I believe that I am also a simple person. Okade ekku varaku nenu chusanu and abba endante he's basically a very typical Indian hero anamata characterization, even though it's a Disney film. He's an underdog and love goes evaru chestadu. ఒక విలన్ ఉంటాడు వాళ్ళతో గొడవ. ఇట్స్ వెరీ అదే అన్న ఇట్స్ రేపొద్దే సినిమా చూసే ఇదేంట్రా హాలీవుడ్ ఫిల్మ్ మనకు అర్థం కావట్లేదు అని ఉండదు. ఇట్ హ్యాస్ అ వెరీ టిపికల్ ఇండియన్ తెలుగు ఫిల్మ్ ఫార్మాట్ టోల్డ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ మ్యాజికల్ వే. So how was the whole experience? Like, you know, there are many other actors to whom they would have gone to, but finally you both have bagged the chance and it's done now. So how has been this experience? It's definitely nice to be associated with someone like Disney and to be working with Venkatesh Garu again. Or, you know, Guy Ritchie has been one of my favorite directors. And this much as time, nizanga, till the time they called me, I didn't know. And I was really excited for that. So, ilanti cinema to associate avadam anedi, inta pedda film to associate avadam anedi, it's an honor. And I feel extremely happy that I got this opportunity. Thank you. Sir? యూజువల్లీ డబ్బింగ్, ఒక ఫిలిం డబ్బింగ్ చేయటం అంటే ఇప్పుడు ఈ మధ్య అన్ని సబ్ టైటిల్స్ వస్తున్నాయి, బట్ స్టిల్ లోకల్ లాంగ్వేజ్లో డబ్బింగ్ అవ్వటం, అది ఎంతవరకు అంటే మీరు చేస్తున్నప్పుడు ఎంతవరకు అది నిజమైన అవసరమైనా అనిపించిందా? కొన్ని కొన్నిసార్లు మనం డబ్బింగ్ సినిమాలు చూసి నవ్వుకుంటాం సీరియస్ సీన్లు కూడా లోకల్ లాంగ్వేజ్లో, అది మీరు ఎంతవరకు దాన్ని చేయగలిగారు? అంటే ఈ సినిమా ఎస్పెషలీ దిస్ డిస్నీ క్లాసిక్ మన తెలుగు ఆడియన్స్ రావాలంటే తప్పకుండా యూనో రియల్గా ఉండాలి, రియల్గా అనిపించాలి. మన తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలంటే మంచి క్యారెక్టర్స్, మంచి వాయిసెస్ ఉండాలి. సో మేబీ దట్స్ వై దే టుక్ అస్. బట్ తప్పకుండా లోకల్ లాంగ్వేజ్లో ఈ సినిమా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, దేర్ ఇస్ నో డౌట్. బికాస్ ద స్టోరీ ఈజ్ సో పవర్ఫుల్, సో మెస్మరైజింగ్ అండ్ వెరీ యూనివర్సల్ థీమ్. సో తప్పకుండా ద ఎమోషన్స్ ఆర్ ఆల్ మన మన సినిమాల్లో లాగానే. సో దాంట్లో మన లోకల్ లాంగ్వేజ్ వాడితే తప్పకుండా ప్రేక్షకులు అదేమో దే లవ్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వన్స్ ఐ మీన్ తెలుగులో డబ్బింగ్ చెప్తామని చెప్పేసరికి దేర్ సో మెనీ మెసేజెస్ ఇప్పుడు చూస్తాం సార్, యూనో తెలుగులో ఉంది కాబట్టి వచ్చి చూస్తాం అనేది హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ యునో ద పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ ఆర్ యునో ఈగలీ వెయిటింగ్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ బి యునో గుడ్ అవుటింగ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ద హోల్ న్యూ జనరేషన్ హు నాట్ యునో who missed out the animated version, and you know they're going to see it in the live this kind of a film. So tapakonda it will really help, and the audience will love this film in the Telugu language. Sir, it is sir F2 nunchi mee combination chaala successful combination ga peru ochindi ippudu Disney idi next ilaage peru meer cinema lo continue avutunda kontha mandi mee idra kalisi tapakonda mem chaala cinemalu chestam meer ante ga okay 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 oka aalu sir. Yeah, thank you, thank you. మజిలీ ఆ సినిమాని ఎఫెక్ట్ చేసింది. ఇన్ ఫ్యూచర్లో మన లోకల్ సినిమాలని ఎఫెక్ట్ అవుతాయి కదా, ఇది ఒక పోటీ అవ్వచ్చు కదా భవిష్యత్తులో. సీ అవెంజర్స్ వరల్డ్ వైడ్ పోటీ అయిందమ్మా, వరల్డ్ వైడ్ పోటీ అయినప్పుడు మనం ఎంతకమ్మా దాని గురించి. సీ దట్ ఈస్
డిస్కషన్ అట్లని కాదు. సి ఇప్పుడు అన్ని సినిమాలు అలా ఆడవు కదా. సి దీస్ ఆర్ క్లాసిక్స్, దీస్ ఆర్ ఐ మీన్ అవెంజర్స్ ద ఫిల్మ్ విత్ వేర్ ద క్యారెక్టర్స్ హావ్ గ్రోన్ ఇన్ టు ఎవ్రీబడీ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఐ మీన్ డిఫరెంట్ పార్ట్స్. అందరూ ఓన్ చేసేసుకున్నారు ద హోల్ న్యూ జనరేషన్. సో వాళ్ళు ఏ లాంగ్వేజ్లో అయినా చూస్తారు, వాళ్ళకి అది మీరు తెలుగులో డబ్ చేసినా చూస్తారు, ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఇస్ వచ్చినా చూస్తారు. సో ఐ థింక్ వీ షుడ్ బీ స్ట్రాంగ్ ఇనఫ్ నాట్ ఫీల్ ఇన్సెక్యూర్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే తప్పకుండా మన సినిమాలు బాగుంటే ఎప్పుడైనా చూస్తారు. ఐ థింక్ ద కంటెంట్ ఇస్ ఎన్నోసార్లు ఏ డబ్బింగ్ సినిమాలు లేనప్పుడు కానీ ఇంగ్లీష్ సినిమాలు లేనప్పుడు ఎన్నో సినిమాలు హిట్ అయినాయి, ఫ్లాప్ అయినాయి. దానికని వీ షుడ్ అఫ్ కోర్స్ ఇట్ విల్ ఎఫెక్ట్, దర్ ఇస్ నో డౌట్. అప్పుడు అలాంటి టైంలో అప్పుడు మనం తప్పకుండా వీ షుడ్ గ్రేస్ఫుల్లీ సీ దట్ యునో వీ ఆర్ రిలీజ్ ఆ ఫిల్మ్ సమ్ అదర్ టైమ్. సో ఐ థింక్ ఇట్స్ హౌ యూ అక్సెప్ట్ యునో సమ్ టైమ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ థింక్ May 24th రిలీజ్ అవుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.